హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 11,400 దిశగా నిఫ్టీ అడుగులు వేయడం చూస్తున్నాం. ఇవాళ 11,382 లెవెల్స్ వరకు నిఫ్టీ వెళ్ళడం మనం చూసాం. హై ఆల్మోస్ట్ మనకి హైస్ దగ్గర మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 11,372-373 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దాకా ప్లస్ లోట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి కొనుగోళ్ల మద్దతు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దాకా గెయిన్స్తో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఇవాళ ఎక్సెప్ట్ ఐటీ దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ రియాల్టీ, ఫార్మా, ఆటో, మెటల్ రిలేటెడ్ కౌంటర్స్లో బయింగ్ సపోర్ట్ మనం చూస్తున్నాము. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు కూడా ఆల్మోస్ట్ 1% వరకు లాభాలతో కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% వరకు గెయిన్స్తో ఉంది. స్టాక్ స్పెసిఫిక్ అంశాలు చూస్తేనేమో డిఎల్ఎఫ్ ఆల్మోస్ట్ 7% దాకా పెరిగింది. టాటా మోటార్స్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా రికవర్ ఈపాటికి మనం చూసాం. ఇవాళ కూడా ఒక 6-7% దాకా టాటా మోటార్స్లో గెయిన్స్ కనిపించాయి. కంటైనర్ కార్పొరేషన్ కాన్కర్ 5.5-6% గెయిన్స్. పిఎఫ్సి, అరబిందో ఫార్మా కూడా ఒక 5% వరకు ఇవాళ గెయిన్ అవ్వడం మనం గమనించవచ్చు. అదానీ గ్యాస్, ఎడిల్వైజ్, అదానీ ఎంటర్ప్రైజెస్, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లాంటి స్టాక్స్లు కూడా మంచి కొనుగోళ్ల మద్దతు మనకు కనిపిస్తుంది. అయితే ఇంట్రెస్టింగ్గా ఇవాళ అంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కాయా అనుకోవచ్చు, డిహెచ్ఎఫ్ఎల్, శంకరా బిల్డ్ కాన్, ఖాదిమ్స్, స్నోమెన్ లాజిస్టిక్స్, ఎడిల్వైజ్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఇవాళ పర్ఫామ్ చేస్తున్నాయి. అట్లీస్ట్ ఒక 5% వరకు గెయిన్స్తో ఈ స్టాక్స్ మనం ట్రేడ్ అవ్వడం గమనించాలి. ఆసక్తికరమైన విషయం ఇది, ఎందుకంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్సే ఉన్నాయి కాబట్టి. అండ్ ఇవాళ మనకి ఐఆర్సిటీసీ ఐపీఓ లిస్ట్ అయింది. అందరికి తెలిసిన విషయమే, దాదాపు 112-113% ప్రీమియంతో చాలా స్ట్రాంగ్ గెయిన్స్తో ఇది లిస్ట్ అయింది. ఎవరికైనా అలాట్ అయ్యంటే మాత్రం నిజంగా ఒక బంపర్ ప్రాఫిట్స్ని వాళ్ళు అతి తక్కువ కాలంలోనే చేజిక్కించుకున్నట్టు అవుతుంది. ఇది పడదాకా అని మార్కెట్ స్నాప్షాట్ అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో ఐఆర్సిటీసీ లిస్టింగ్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకు కనిపించాయి. బట్ వరల్డ్ బ్యాంక్ లాంటివేమో మన ఇండియన్ గ్రోత్ ఈసారి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కొద్దిగా తగ్గచ్చు అన్న అంచనాలు చెప్తుంది. బట్ అట్ ది కాంట్రరీ బెట్ కింద రవిశంకర్ ప్రసాద్ లాంటి వాళ్ళు మాత్రం ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలని అట్లీస్ట్ 100-150 క్రోర్స్ తక్కువ లేకుండా వసూలు చేస్తున్నాయి. సో అలాంటి రెసిషనరీ మెజర్స్ ఎక్కడ సైన్స్ కూడా మనకు కనిపించట్లేదు. సో వాటన్నిటి గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. ఆన్ స్ట్రీట్లో అలాంటిది ఏం లేదన్న స్ట్రాంగ్ వ్యాఖ్యలు ప్రభుత్వం నుంచి మనకు కనిపిస్తున్నాయి. సో ఈ కాంట్రరీ నంబర్స్ అండ్ ఇటువైపు ఏమో పాజిటివ్ బయాన్సీ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? యా, ఇవన్నీ నార్మల్ కామెంట్స్ అండి. పొలిటీషియన్స్ విల్ ఆల్వేస్ కీప్ టాకింగ్ వాట్ ఎవర్ దే హ్యావ్ టు టాక్. అంటే పొలిటీషియన్స్ ఒకటే కాదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ, దే కెన్ నెవర్ బీ నెగటివ్ అబౌట్ ద గవర్నమెంట్ ఆర్ దే కెన్ నెవర్ రియలీ గెట్ ద ఎంటైర్ డేటా. యాక్చువల్ పిక్చర్ ఏంటి ఎకానమీది కానీ ఏమైనా, నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ ఆర్ బ్యూరోక్రాట్స్, లాట్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ ఈవెన్ రేటింగ్ ఏజెన్సీస్, రేటింగ్ ఏజెన్సీస్ కానివ్వండి ఏమైనా కానివ్వండి, గతంలో చాలాసార్లు రేటింగ్ ఏజెన్సీస్ ప్రొజెక్ట్ చేసిన ఒపీనియన్స్ అనేది దే వెంట్ హేవైర్ ఆర్ ఈవెన్ రాంగ్. సో అది పక్కన పెడితే వీ నో యాక్చువల్లీ యూనో ఇండివిజువల్లీ మనం తీసుకుంటే కూడా యూనో హౌ గుడ్ వీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీ ఆర్, అంటే గత 6 మంత్స్ టు 1 ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఆన్ స్ట్రీట్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి ఆర్ whether we want to spend more money, ivanni chusukunte manaki last 2-3 months has been completely washed out in terms of monsoon. So consumption ki definitely peddaga growth kanviche avakasam ledhu. Even September quarter results kuda anta aasajanakanga undo. ee quarter lo ela perugutayi anedi manam definitely gamaninchalandi, chudali, endukante this is one of the first quarters monsoon ledhu. Now at least people can freely come out onto the streets, either do shopping. ఫెస్టివల్ సీజన్ విల్ ఇట్ హెల్ప్ షాపింగ్, ఇవన్నీ కూడా మనం ఈ క్వార్టర్లో చూడాలి. అఫ్ కోర్స్ మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ దాకా వచ్చి కొద్దిగా క్రాప్ లాస్ ఉన్నా కానీ ఓవరాల్గా మనకి ఖరీఫ్ అండ్ రబీ రెండు కలిపి ఆర్ వీ గోయింగ్ టు గెట్ ఇన్ టు రికార్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టన్స్? మేబీ ఇట్ లుక్స్ లైక్, ఎందుకంటే ఈవెన్ రిజర్వాయర్ లెవెల్స్ ఆర్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఈ కామెంట్స్ అన్ని పక్కన పెడితే వీ షుడ్ నెవర్ ఎవర్ బాదర్ అబౌట్ కామెంటరీ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దెమ్ అండి. యాక్చువల్ రియాలిటీ ఈజ్ రియాలిటీ, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ఎకానమీ అండ్ అపార్ట్ ఫ్రమ్ జనరల్ కార్పొరేట్ ఇండెక్స్, కార్పొరేట్ రిజల్ట్స్ అండ్ జనరల్ ఇండిసీస్, నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి పక్కన పెడితే, దెర్ ఆర్ సమ్ కంపెనీస్ విచ్ ఆల్వేస్ టేక్ ఇన్ టు అకౌంట్ ద ఎంటైరిటీ అండ్ పర్ఫామ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వాళ్ళు క్యాపిటల్ అలొకేషన్ చాలా బాగా చేస్తారు, గవర్నెన్స్ ఇష్యూస్ ఉండవు, దే నో హౌ టు రన్ దేర్ బిజినెస్.
irrespective of whichever government, or maybe recession lo kuddiga maybe they can take a back seat in terms of pricing, but otherwise I think they will do well. And so atvant companies lo manam concentrate chesi on declines better off. Maybe as baga beaten down in that mention, yes, maybe about 10 to 15% of the portfolio you can take some bet outside of the main primary companies. Atvant vaatlo konni one or two may perform, you know, maybe about 7, 8, 9 may not perform so very well. So jagartaga aachi tuchi penny stocks or beaten down stocks ani manam chase cheyakunda, good quality stocks definitely, even 50 to 100 stocks ippudiki lifetime high lo unnai in the last 1 year kuda, atvanta stocks lo correction vachinappudu konukovali. Ivi ikkadi nunchi inkem perugutay aalochana bhavam matram pettukokoku. So meeru elante technical perspective tho unnaru, malli 11300 mark paiki velli 11,400 దిశగా నిఫ్టీ అడుగులు వేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్ది గొప్ప మళ్ళీ స్ట్రెంగ్త్ కనబరుస్తుంది. ఇక్కడ నుంచి అప్సైడ్ ఇంకా ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆర్ఎల్స్ ఏమన్నా మళ్ళీ బాటిల్ నెక్స్ ఉన్నాయి మనకి? మార్కెట్ ఒకసారి లాస్ట్ వీక్ చూస్తే కనుక వీక్లీ చార్ట్లో ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. చాలా ఎక్స్ట్రీమ్లీ ఒక నారో రేంజ్ మూమెంట్ తోటి ఒక మైనర్ రివర్సల్ చూస్తున్నాము. దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్ ఒక స్లైట్లీ పాజిటివ్ టు కన్సాలిడేషన్ మోడ్లోకి ఈ వారం వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 11,100 మేజర్ సపోర్ట్ నుంచి బోన్స్ బ్యాక్ అవడం అన్న తర్వాత ఒక రిలీఫ్ ర్యాలీ, ఈ రిలీఫ్ ర్యాలీకి షార్ట్ టర్మ్ టార్గెట్ 11,400 అనుకోవచ్చు. ఇంచుమించు ఆ లెవెల్స్కి వాళ్ళు రావడం రేపు ఎల్లుండి కూడా కొంచెం టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. 11,400 దగ్గర ఒక కీలకమైన షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ బ్యారియర్ కనిపిస్తుంది. ఈ లెవెల్లో కొంచెం సైడ్ వేస్ మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ కనుక ఫర్దర్ అప్ ట్రెండ్లోకి షార్ట్ టర్మ్ ర్యాలీలోకి వెళ్ళాలంటే ఈ 11,400 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన సస్టైన్ అవ్వగలగాలి. అవుతే కనుక షార్ట్ టర్మ్ మరింత అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా కొంచెం మార్కెట్ మిక్సర్గా కనిపిస్తుంది కాబట్టి ఈ ర్యాలీ అనేది స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ముఖ్యంగా ఏ గ్రూప్లకి రిస్ట్రిక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక డాలర్ హై నుంచి కొంచెం పడి ఇప్పుడు కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కొంచెం రికవరీ బాటలో ఉంది కాబట్టి బహుశా కొంచెం ఐటీ స్టాక్స్లో ఒక ర్యాలీ వచ్చే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా క్రూడ్ కూడా హై నుంచి పడి సపోర్ట్ తీసుకొని ఇప్పుడే కొంచెం ట్రెండ్ రివర్సల్ అవుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా స్టాక్స్ మీద కూడా కొంచెం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ స్లైట్లీ పాజిటివ్. 11,400 దగ్గర కీలకమైన రెసిస్టెన్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 28,600 దగ్గర లాస్ట్ 2 వీక్స్లో వచ్చిన ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో సోమేష్, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ చూస్తున్నారు? ఎనీ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఈ టైంలో? యా, యాక్చువల్లీ నిఫ్టీ మెటల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకి లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం గెయినింగ్లో చూస్తున్నామండి నిఫ్టీ మెటల్స్ సెక్షన్స్ని. సో డిఫాల్ట్గా ఇక్కడ నుంచి మనకు నిఫ్టీ మెటల్స్ చూస్తుంటే జిందాల్ స్టీల్, వేదాంత, టాటా స్టీల్, సో ఇలాంటి స్టాక్స్ని మనం పికప్ చేసుకోవడం గుడ్ ఇండికేషన్ అండి ఇక్కడ ఉన్న కరెంట్ లెవెల్స్లో. సో జిందాల్ స్టీల్ ఇన్ కేస్ మనం 101 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, సో 3 డేస్ లో మనం మెయింటైన్ చేస్తే మాత్రం 91, సో ఆ రేంజెస్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 114, సో ఈ రేంజెస్ వచ్చే అవకాశాలు జిందాల్ స్టీల్లో కనిపిస్తున్నాయి. అలాగే వేదాంత కూడా చూస్తుంటే 151 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, సో 162 ఆ రేంజెస్ని మనకి ఉండే అవకాశం ఉంటుంది. సో పొజిషనల్ ట్రేడింగ్ కింద మనకి ఇలాంటిప్పుడు మనం ఒక 3 డేస్ లో అనేది మనకి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తే డిఫాల్ట్గా మనకి ఇక్కడ నుంచి 2-3% అనేది గెయినింగ్ మనకు వచ్చే అవకాశాలు ఉంటుందండి. సో అలాగే మనకి షుగర్స్ ఫేస్లో బలరాంపురం చిన్ని అనే స్టాక్ కూడా, సో లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ నుంచి మనం ఏదైతే స్టాక్ చూసామో, సో 133 లెవెల్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 173, సో ఈ రేంజెస్కి వెళ్ళడం చూసాము. సో అక్కడ నుంచి మనకు ఒక సైడ్ వేస్ ట్రెండ్ నుంచి ఒక మనకి ఏదైతే సపోర్ట్ ఉందో 20 DMA, సో అక్కడ ఒక సైడ్ వేస్ ట్రెండ్ మనకు కనబడుతుందండి. సో ఈ నుంచి ఒక బౌన్స్ రివర్సల్ బార్ లాగా కనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి మనకి స్టాక్ చూస్తుంటే 154 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, సో అప్ టు మనకి స్టాక్ 148 ఆ రేంజెస్ వరకు తీసుకుంటే 146 స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే ప్రీవియస్ హై రెసిస్టెన్స్ అనేది 164-168, సో ఈ రేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి బలరాంపురం నుంచి. సో అలాగే నాట్కో ఫార్మా కూడా మనం కొంతకాలం నుంచి కొద్దిగా వీక్ నోడ్తో ఉంది, సో ఈ స్టాక్లో డిఫాల్ట్గా మనకి ఏముంటుందంటే కొద్దిగా సైడ్ వేస్ ట్రెండ్ నుంచి ఒక రివర్సల్ ట్రెండ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో డిఫాల్ట్గా ఈ స్టాక్ కూడా మనకి రానున్న రోజుల్లో 200 DMA ఏదైతే ఉందో 5586, సో మనకి ఆ రేంజెస్ని టచ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో మనకి 2 డేస్ లో ఏదైతే ఉందో 551, సో మనకి ఇది స్టాప్ లాస్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో డిఫాల్ట్గా ఇక్కడ నుంచి మనకి ఒక ర్యాలీ వస్తే మాత్రం 20-30 రూపీస్ దొరికే అవకాశాలు నాట్కో ఫార్ములో కనిపిస్తుంది. ఫైన్, అది స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ అండ్ మూమెంట్స్ గురించిన ఓవర్వ్యూ. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం.
నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. రెవెన్యూ సూపర్ మార్ట్ అది ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకుంటున్నారండి మీరు? ఓకే అంటే తీసుకుంటారండి. ఒక 3-4 ఇయర్స్ అదిను ఆటో యాన్సరీస్ మంచి ఎక్కువ పెర్ఫామ్ చేస్తే కానీ మీరు తీసుకోవచ్చు అంటున్నారు కదా, దాంట్లో ఈ భారత్ ఫోర్స్ మదర్స్ కాకుండా ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా? ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక రికమెండేషన్ కాకుండా ఏమైనా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి రండి చెప్పండి సార్. ఓకేనండి, ఫైన్. డిమార్ట్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు, పిక్ చేసుకోవచ్చా? అండ్ ఆటో యాన్సిలరీ ప్యాక్ లో అదర్ దెన్ మదర్స్ అండ్ సుమెంట్ భారత్ ఫోర్జ్ ఎనీ అదర్ స్టాక్స్ టు సజెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్? నో, ఇండివిజువల్ స్టాక్స్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్, బట్ డిమార్ట్ కెన్ వి బై నో? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంక్రిమెంటలీ ఎంత మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI వస్తుందనేది చెప్పలేము. ఈజ్ ఇట్ ఎ గుడ్ కంపెనీ? ఎస్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ, చాలా స్ట్రాంగ్ షేర్ హోల్డర్ వెల్త్ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్లో క్రియేట్ చేసిన కంపెనీనే. కానీ ఆల్ గుడ్ కంపెనీస్ నీడ్ నాట్ బి గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి ఇక్కడ మాత్రం ఐ థింక్ దెర్ ఆర్ అదర్ స్టాక్స్ అండి, వీటిలో కూడా మీరు పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. సమ్ లిస్టెడ్ రీటైల్ స్టాక్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ వెల్, ఫ్యూచర్ గ్రూప్ అనండి, లేకపోతే రీసెంట్లీ లిస్టెడ్ స్పెన్సర్స్ అనండి, ఏమనండి. సో ఒకదాని వెంబడి పడి వీ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ద ప్రైజ్ అండ్ బై ఎనీ స్టాక్ ఎట్ ఎనీ ప్రైస్. ఆ కారణములన వెయిట్ ఫర్ ఎ డిప్, అంటే ఒక 10-15% ఏదైనా ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ బాగాలేనప్పుడు ఒక 10-15% డిప్ ఒకటే రోజు రాకపోవచ్చు, ఓరే పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా రావచ్చు, అటువంటప్పుడు యూ కెన్ బై ఇన్ టు డిమార్ట్. బట్ స్ట్రైట్ అవే యూనో మొత్తం ఉన్న ఇన్వెస్టబుల్ సర్ప్లస్ డిమార్ట్ కొన్న అంత ఉత్తమం కాదు. ప్రదీప్ మరొక కాలర్. హలో, అడగండి ప్రదీప్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. అది ఐఆర్సిటీసీ నాకు ఐపీఎల్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇంకా ఇన్ఫోసిస్ వచ్చేసి 770లో ఉన్నాయి సార్, ఒక 45 షేర్స్ ఉన్నాయి. ఓకే, అవి ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అవి కంటిన్యూ చేసుకోవాలా? ఐఆర్సిటీసీ నాకు 1 ఇయర్ వరకు అవసరం ఉన్నాయండి, అట్లా ఉంచమంటారా? మాకు అసలు బుక్ చేసుకోమంటారు? ఓకే, యాడ్ చేసుకోవచ్చా ఐఆర్సిటీసీ? నో, ఎనీవే ఇట్స్ గుడ్ దట్ యూ గాట్ ఇట్ అండి, కంగ్రాట్స్. బట్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ నో, ఉన్నవి ఉంచచ్చా? ఐ థింక్ యూ షుడ్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 100+ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, అబౌట్ 120% ప్రీమియంలో లిస్ట్ అయ్యి ఇట్స్ స్టిల్ కోటింగ్, యూనో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది 1 or 2 డేస్ ఉండొచ్చండి. దాని తర్వాత ఐ థింక్ కొద్దిగా అది స్టెబిలైజ్ అవుతుంది, నీడ్ నాట్ బి అట్ ఎ హయ్యర్ ప్రైస్, కొద్దిగా పడుతుందా ప్రాబ్లీ, బట్ స్టిల్ యూ విల్ మేక్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్. అలాట్మెంట్ వచ్చింది కాబట్టి నేను నా ఉద్దేశంలో డెఫినెట్లీ ఉంచమనే చెప్తాను. ఇన్ఫోసిస్ ఇవాళ్ళే కొంచెం రియాక్షన్ వచ్చిందండి, ప్రాబ్లీ అనదర్ 5-7% కరెక్షన్లో యూ కెన్ స్టార్ట్ బయింగ్, బట్ 2 or 3 price points కొనండి. సాయిబాబు ఒక కాల్. హలో. హలో, ఎస్ సార్. అడగండి సాయిబాబు గారు. సార్, ఎస్ బ్యాంక్ నేను ఒక ఇప్పుడు ఈ ప్రైస్ లో పికప్ చేస్తారు, నా దగ్గర ఆల్రెడీ 1000 షేర్స్ 100 లో ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చా లేకపోతే వెయిట్ చేయమంటారా? సో యావరేజ్ చేసుకోవడం కరెక్ట్ అవుతుందా? ఎస్ బ్యాంక్ చూస్తే కనుక బాగా పడిన స్టాక్ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 మంత్లోనే ఇంచుమించు 50% వరకు క్యాపిటల్ ఇరోడ్ అయిపోవడం మనం చూస్తున్నాం. కాకపోతే ఈ లాస్ట్ 1 మంత్గా 35-40 రూపీస్ దగ్గర కొంచెం బాటం తీసుకొని కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. కానీ ఇంకా ఓవరాల్గా కన్సర్న్స్ అలాగే కనిపిస్తున్నాయి. ఎస్ బ్యాంక్లో చూస్తే కనుక ఇంకా కొంచెం అంత కాన్ఫిడెన్స్ అనేది ఇంకా వచ్చినట్టు కనిపించట్లేదు. ఏమైనా మీరు రిస్క్ తీసుకోగలిగితే కనుక బహుశా ఏమైనా కొంచెం ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక బాగా నెగిటివ్ ట్రెండ్లో ఉంది. అన్లెస్ ఈ స్టాక్ కొంచెం మరింత కన్సాలిడేషన్ అవటమో లేదంటే మరింత కొంచెం ఏదైనా న్యూస్లో కనుక పాజిటివ్గా వస్తే తప్ప కానీ కాన్ఫిడెన్స్గా రికమెండ్ చేయాలి. బట్ ఓవరాల్గా వీక్గా ఉన్న సెంటిమెంట్ ఉన్న స్టాక్ అనే సంగతి మనకు తెలిసింది. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొక కాలర్. సార్, ఫర్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి వీళ్ళు మెక్డొనాల్డ్స్ కి ఫ్రాంచైజీ అనుకుంటాం సార్. ఈ స్టాక్ ఫండమెంటల్ గా ఎలా ఉంది, లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా ఒకసారి? యా, బెస్ట్ లైఫ్ అండి, అది వీ నో ఇట్స్ అ మ్యాక్డి, మీరు అన్నది కరెక్టే. వాళ్ళు దే ఆర్ ద ఫ్రాంచైజీస్ ఫర్ మెక్డొనాల్డ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో నైబరింగ్ కంట్రీస్, స్మాలర్ కంట్రీస్. బట్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి మీరు వెళ్ళి ఒకవేళ బిఎస్సి వెబ్సైట్లో చూసి స్టాండలోన్ రిజల్ట్స్ చూస్తే ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ ఎనీథింగ్ అండి. అంటే బట్ దే ఆర్ ఇన్ ద సబ్సిడరీస్లో ఉంటాయి అండ్ కన్సాలిడేటెడ్ రిజల్ట్స్లోనే యూ విల్ ఫైండ్ సమ్ మీనింగ్ ఇన్ దట్. ఇట్స్ డిఫికల్ట్ టు రియలీ పుట్ ఏ యూనో నెంబర్ ఆన్ దాట్ అండి. ఫండమెంటలీ ఈజ్ ఇట్ ఓకే? ఐ డోంట్ థింక్ సో. యూ షుడ్ గో అహెడ్ అండ్ బై అండి. దానికంటే జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ యూనో ఈజ్ మోర్ ఓపెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్
లిస్టెడ్ కంపెనీ, బట్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్లో కానివ్వండి, లేకపోతే యూనో రెడీ టు ఈట్ ఫుడ్స్, దిస్ ఈస్ గ్రోయింగ్ సెగ్మెంట్, అందులో డౌట్ లేదు. బట్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ హ్యాస్ నాట్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ వెల్త్ ఈవెన్ ఫ్రమ్ లిస్టింగ్ అనే చెప్పాలండి. ప్రాబ్లీ అబౌట్ మేబీ 30-50% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. నా ఉద్దేశంలో దీనికంటే బెటర్ వుడ్ బి జూబ్లియన్ ఫుడ్ whenever it declines, at least okay 10-12% declines unnapudu I think that will be a better option. Meer don't go by the price point and 300 levels lo untundi 13-1400 ani, but look at the face value. Hyderabad nunchi Raj Reddy mar call. Sir, namaskaram andi, cheppandi sir. India Bulls 1188 lo short selling un sir, RBL Bank 308 lo long un sir, future lo. Okay, ఐబీ హౌసింగ్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్. ఇండియా బుల్స్ చూస్తే కనుక ఈ మధ్య 440 రూపాయల నుంచి 180-180 రూపాయల వరకు పడింది. లాస్ట్ 2 మూడులుగా చూస్తే కనుక 180-190 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా వీక్గా ఉన్నప్పటికీ బాగా పడింది కాబట్టి ఇక మీద ఇంతకన్నా పడుతుందా షార్ట్ టర్మ్లో అనేది కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం షార్ట్ పొజిషన్ తీసుకోవడం అంత మంచిది కాదనిపిస్తుంది, హోల్డ్ చేయడం అనేది అంత మంచిది కాదనిపిస్తుంది. టెక్నికల్గా ఓవర్సోల్డ్ పొజిషన్ ఉంది కాబట్టి చిన్న చిన్న రీబౌండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిన్న ప్రాఫిట్లో ఉంటే కనుక షార్ట్ పొజిషన్ని క్లోజ్ చేసేయడం మంచిది త్వరగా. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్లో లాంగ్ పొజిషన్ తీసుకున్నారు, బట్ ఓవరాల్గా ఈ స్టాక్ కూడా 400 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడి ఈ 2-3 రోజుల్లో కొంచెం 250 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ట్రెండ్ మటు వీక్గానే ఉంది. లాంగ్ పొజిషన్ కాబట్టి 250 దగ్గర మనకి ఫ్రైడే లో ఉంది కాబట్టి 250 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ మరకాలు అడగండి. శ్రీకాంత్ హలో సార్, ఇది ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ టాటా మోటార్స్ పైన రివ్యూ కావాలి సార్. ఈచ్ ఐఎమ్ హోల్డింగ్ అబౌట్ 500. ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారండి? 200 ప్లస్ లో ఇది ఉంది సార్, ప్లస్ 325 లో టాటా మోటార్స్ రెండు తీసుకున్నాను సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% డౌన్ ఉన్నాయి. అయితే బిర్లా చూస్తుంటే మాత్రం మనకు వీక్ నోట్తో ఉందండి స్టాక్. ఓవరాల్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ 77 ప్రైస్లో ఉంది. సో ప్రీవియస్ లో చూసుకుంటే మాత్రం స్టాక్ చూస్తుంటే 76. సో ఇన్ కేస్ దాని కింద ట్రేడ్ అవుతే మాత్రం మనకు ఫర్దర్గా ఇంకా మనకు కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో 56-52 ఆ రేంజెస్కి వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే స్టాక్. సో అదర్వైజ్ మనకి స్టాక్లో పుల్ బ్యాక్ ర్యాలీ రావాలంటే డెఫినెట్గా 86 అబౌట్ ట్రేడ్ వస్తుందని మనకి అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. అదర్వైజ్ మనకి స్టాక్ చూస్తుంటే మాత్రం వీక్ నోట్తోనే ఉందండి. టాటా మోటార్స్ 325. సో టాటా మోటార్స్ చూస్తుంటే మనకి ఇప్పుడు కొద్దిగా ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నామండి. సో మన టాటా మోటార్స్ ప్రీవియస్లీ 106 నుంచి మనకి 138 రేంజ్ చూసామండి. సో దాని తర్వాత ఈ 2 డేస్లో మనకి స్టాక్లో కొద్దిగా వర్త్ వస్తుందండి. ఇన్ కేస్ 139 అబౌట్ ట్రేడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మీ ప్రైస్ రాకపోవచ్చు. సో 166 ఆ రేంజెస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి స్టాక్లో. ఆనంద్ మరొక ఆల్ ఉన్నారు, అడగండి ఆనంద్. హలో చెప్పండి సార్. సార్ నేను ఇండియన్ బ్యాంక్ 201 రూపీస్ లో కొన్నాను. ఓకే హలో చెప్పండి చెప్పండి. 204 లో కొన్నాను సార్ ఆ ఇండియన్ బ్యాంక్. ఓకే అది రోజు రోజుకి రెడ్యూస్ అవుతుంది కానీ అప్గ్రేడ్ కనబడటం లేదు, దాన్ని యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే? సో ఇండియన్ బ్యాంక్ నో యావరేజ్ చెయ్యొద్దండి. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్స్ గతంలో కొన్ని బ్యాంక్స్ మర్జర్ అనౌన్స్ చేశారు, చేసిన తర్వాత కూడా భారీగా పడ్డాయి, అన్నీ పడ్డాయి. ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ ఇట్ నౌ అండి. ఉన్నా కూడా ఐ థింక్ ఏదైనా చిన్న జంప్ వస్తే ఐ థింక్ యూ షుడ్ సెల్ అండ్ వెయిట్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ టు కమ్ డౌన్ అండి. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మీరు చూసారు అంటే బారింగ్ కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి తప్పించి ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా హై నుంచి కొద్దిగా పడ్డాయి. సో మేబీ యాక్సిస్ బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి వాటిలో యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ అండి. ఇండియన్ బ్యాంక్ మాత్రం చిన్న బౌన్స్ వచ్చినప్పుడు సెల్ అండ్ వెయిట్ ఫర్ సమ్ ఆఫ్ ద గుడ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మేబీ ఈవెన్ ఏ కోటక్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి ఇటువంటివి పడ్డప్పుడు అవి కొనుక్కోండి. పూణే నుంచి రవి మరొక కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి. నా దగ్గర డీమార్ట్ షేర్స్ నేను 1300 లో తీసుకున్నానండి, ఒక 100 అది అబౌట్ 30% ప్రాఫిట్ లో ఉంది. అది హోల్డ్ చేయమంటారా అండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఇంకోటి ఐఆర్సిటీసీ నాకు ఐపీఓ రాలేదండి, నేను ఒక 2 డేస్ ఆగి కొంచెం డౌన్ అయినప్పుడు స్లోగా పికప్ చేసుకోవచ్చా? అదే అది సజెషన్ కావాలండి. నో అవెన్యూ సూపర్ మార్ట్స్ ఉంచండి, యూ ఆల్రెడీ మేకింగ్ 30%, బట్ అంటే కొద్దిగా డిక్లైన్లో యూ బాట్ అట్ ఏ డీసెంట్ ప్రైస్ అనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా కొనేవాళ్ళకి వద్దని చెప్తున్నామండి, ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందో తెలియదు కాబట్టి. బట్ మీరు ఆల్రెడీ కొనున్నారు కాబట్టి యూ కెన్ రైడ్ ద యూనో
వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, మేబీ అనదర్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ దాకా చూడండి. డెఫినెట్లీ ఐఆర్సిటీసీ మాత్రం అది ఎంత రియాక్ట్ అవుతుంది, ఎప్పుడు రియాక్ట్ అవుతుంది అనేది చెప్పలేండి, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 120 to 130% ప్రీమియం టు ద ఇష్యూ ప్రైస్. కాబట్టి లెట్ ఇట్ సెటిల్ డౌన్ అండి, మేబీ కొద్దిగా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది ఆగిన తర్వాత ఇట్ విల్ సెటిల్ డౌన్ అట్ ఎ రీజనబుల్ ప్రైస్. అక్కడ విల్ సీ ద రిజల్ట్స్ అండ్ దెన్ టేక్ ఎ కాల్. ఇమీడియట్లీ వన్ ఆర్ టూ డేస్లో మాత్రం ఏదైనా కొద్దిగా ఆగిందని చెప్పి ఇట్స్ నాట్ సో గుడ్ టు బై ద స్టాక్. దాని తర్వాత దేర్ క్యాన్ ఆల్సో బీ ఏ ఫెయిర్లీ డీసెంట్ కరెక్షన్. కాబట్టి వెయిట్ ఫర్ ఎ వీక్ ఆర్ 10 డేస్, దెన్ లెట్ ఇట్ సెటిల్ డౌన్. అక్కడ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో విల్ టేక్ ద కాల్. హరికృష్ణ మెయిల్ చేస్తున్నారు, టాటా మోటార్స్ కాల్ ఆప్షన్ తీసుకున్నారట 130-135 అండ్ టీసీఎస్ 2140 తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? కాల్ ఆప్షన్ మీరు హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే రెండోలుగా చూస్తే కనుక 115 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పెరిగింది, ఒక చిన్న మైనర్ రిలీఫ్ ర్యాలీ ఉంది. కానీ 135-140 దగ్గర చూస్తే కనుక మొన్న లాస్ట్ మంత్ 22nd-23rd ఒక టాప్ ఏర్పడింది, కాబట్టి అక్కడ కొంచెం ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయదు, జస్ట్ ఒక 5-6 రూపీస్ కొంచెం పెరిగినట్టు నా ఉద్దేశం. మీరు కాల్ ఆప్షన్ని క్లోజ్ చేసేయడం మంచిది. అలాగే టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 2100 రూపాయల నుంచి 1950 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం ఒక చిన్న బౌన్స్ బ్యాక్ రావడం మన చూసాం. సపోర్ట్ తీసుకొని కొంచెం రికవరీ లక్షణాలు కనిపిస్తుంది, కాబట్టి నా ఉద్దేశం కాల్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ 2100 దగ్గర కనిపిస్తుంది, ఇది కూడా ఒక చిన్న ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు కాల్ ఆప్షన్. టీసీఎస్ గురించి చెప్పారు. చేతు అడుగుతున్నారు, సకుమా ఎక్స్పోర్ట్స్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ప్రైస్లో పిక్ చేసుకోవచ్చా? ఐ డోంట్ కవర్ సకుమా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి, ఇందాక చెప్పింది మోస్ట్ ఆఫ్ ద పిఎస్సి బ్యాంక్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా లాస్ట్ టైం ఏదైతే విలీనం జరుగుతుంది బ్యాంక్ ఆఫ్ బరోడాలో వేరే బ్యాంక్స్ అన్నప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ 135-140, అక్కడి నుంచి కూడా హెవీగా పడ్డది. ఐ థింక్ యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ పిఎస్సి బ్యాంక్స్ ఫర్ సమ్ మోర్ టైమ్. లక్ష్మి అడుగుతున్నారు, కిరి ఇండస్ట్రీస్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? కిరి ఇండస్ట్రీస్ చూస్తుంటే మాత్రం మనకు మామూలుగా కొద్దిగా అన్ని యావరేజ్ మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతుందండి, సో డెఫినెట్గా ఇక్కడ లాంగ్ టర్మ్స్ ఇన్వెస్ట్ అయితే గుడ్ ఇండికేషన్ కాదండి. సో మన స్టాక్ చూస్తుంటే మాత్రం మళ్ళీ 397, ఇన్కేస్ 397 కింద ట్రేడ్ అవుతే మాత్రం మనకు ఫర్దర్గా ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది స్టాక్లో. ఇన్కేస్ మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరనే ఉంది 173-200 DMA, సో దాని ఎబో 2 or 3 డేస్ క్లోజ్ అవుతే అక్కడ మనము ఒక కింద మనం 2 డేస్ ఏదో 20 DMA ఉందో 448 అది మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసి మన అక్కడ నుంచి లాంగ్ బిల్డప్ చేయొచ్చు ఒక 5-6% కోసం స్టాక్. నాగేశ్వరరావు అడుగుతున్నారు, భారతీయ ఎయిర్టెల్ 390 ఫ్యూచర్ సెల్ చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా? భారతీయ ఎయిర్టెల్ ఈ మధ్య చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్, టెక్నికల్గా చూస్తే కనుక బులిష్గా ఉన్నప్పటికీ హైయర్ లెవెల్లో చూస్తే కనుక 395-400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడ ఏమైనా కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, కాబట్టి 400 పైన నా ఉద్దేశం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లాస్ట్ 4 రోజులుగా చూస్తే కనుక భారతీయ ఎయిర్టెల్ కూడా బాగా కొంచెం పాజిటివ్ ట్రెండ్లోకి జోన్లోకి వచ్చిన స్టాక్. సో మార్కెట్స్లో మళ్ళీ బయింగ్ సపోర్ట్ మనకు కనిపిస్తుంది కొద్దిగా. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్తో పిఎస్యూ బ్యాంక్స్ అధినేతలందరూ చైర్మన్స్ అందరూ భేటీ అయ్యారు, సో ఎలాంటి డెసిషన్స్ ఏమైనా ఉంటాయా, మార్కెట్ ఏమో అవాయిడ్ చేస్తుందేమో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, 11,392 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ 90 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. 43 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉన్నాయి, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ట్రెండ్ ఏ స్థాయిలో పాజిటివ్గా ఉందని. బట్ మిడ్ సెషన్ తర్వాత కూడా ఏదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందా లేదన్నది చూడాలి. ఆ నోట్ బుల్టన్ ఇక్కడ వెండప్ చేద్దాం, స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.